हाय फ्रेंड्स वेलकम टू जीवी डैरी मैं वीडियो एंटे मल्टीग्रेन बिस्केट्स तैयार चेसुकोबोतुन्नामंडि मुंदुगा 1 कप गोधुम पिंडि अंडि 1 कप कादु 1 अंड हाफ कप गोधुम पिंडि तीसुकुन्नामु इदैते सद्द पिंडि इदि 1 कप जोन्न पिंडि 1 कप रागि पिंडि अंड 1 कप इंट्लो चेसिन बटर इपड़े शुगर 1.5 कप तीसुकुन्नामंडि शुगर अंड कोंचेम पेरुगु कोंचेम पालु मनम चूसी पोसुकोवच्चंडि इपड़े प्लेट लोकी आ पौडर्स अन्नी वेसुकुनेद्दामु गोधुम पिंडि एक्कुवैना प्रॉब्लम एं लेदंडि बिस्केट्स बागाने वस्तायि 2 कप्स अयिना तीसुकोवच्चु इप्पुडु अन्नी पौडर्स वेसुकुनेसाम कदा अंड बटर कूडा वेसुकुंदामु अंड पेरुगु कूडा वेसुकुंदामु షుగర్ కూడా వేసుకునేసాము పాలు పోసుకుందాము ఇప్పుడైతే మొత్తం బాగా మిక్స్ చేయాలండి అన్ని పౌడర్స్ బటర్ షుగర్ అన్ని కలవాలి కదా బాగా మిక్స్ చేయాలి వాటర్ కూడా పోసుకోవచ్చుండి వాటర్ కూడా పోసుకొని మధ్య మధ్యలో బాగా మిక్స్ చేయాలి చూసారు కదా ఇలా రౌండ్ వచ్చేదాకా మిక్స్ చేయాలి ఇప్పుడైతే దీన్ని 1 అవర్ ఆన్ 2 అవర్స్ నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు इदैते नानाकंडी 1 अवर 2 अवर्स नानाक मनम चेसुकोबोतुन्नाम बिस्केट्स इप्पुडु राउंड्स चेसुकोवाली फर्स्ट अयिते इला राउंड्स चेसी पेट्टुकोवाली పిల్లలు ఎంత సేపు బయట బిస్కెట్లే కదండి ఇష్టపడేది ఇంట్లో ఇలా మనం అన్ని మల్టీగ్రెయిన్స్ వేస్ట్ చేస్తే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఈజీగా ఇష్టపడతారు అండ్ హెల్తీకి అయితే హెల్త్ ఒక పక్క చాలా మంచిదండి ఇలా రొట్టెలు అలా చేసి పెడితే తినరు కదా చాలా మంది పిల్లలు జొన్న రొట్టెలు అలాంటివి తినరు కదా అలాంటప్పుడు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు బిస్కెట్లు అని చెప్తే ఇప్పుడైతే చపాతీలాగా దీని రుద్దేసుకోవాలి చూసారు కదా ఇలా చుట్టూ మొత్తం కొంచెం పల్సగా మరీ పల్సగా కాదండి అలా चपाती రుద్దుకునేట్టు రుద్దుకునేసేయాలి అండ్ ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా తీసుకునేసి ప్లేట్లోకి వేసుకోవాలి
ఇప్పుడైతే కడా పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము డీప్ ఫ్రై కదండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్లు అతకపోయాయని ఏమీ టెన్షన్ పడపడలేదండి మన ఆయిల్లో వేసుకున్న వెంటనే తని తనిగా విడిపోతాయి ఇలా కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసేసుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మీడియం లోపల కూడా కుక్ అవ్వాలి కదా గోల్డ్ కలర్ లోకి వచ్చాయి కదండి ఇప్పుడు తీసేసుకోవాలి గోల్డ్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడైతే మనం బౌల్ లోకి తీసేసుకుందాము అంతేనండి మళ్ళీ అలానే చపాతీలా చేసుకొని కట్ చేసుకొని బిస్కెట్స్ ని ఆయిల్ లో ఫ్రై చేయడమే చాలా ఈజీ అండి అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోదు చాలా త్వరగా అయిపోతాయి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అంతే అండి ఎంతో టేస్టీ అయిన మల్టీ గ్రెయిన్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి మీరు మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే త్వరగా చేసి పెట్టేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో